கரிசல் நிலம் திருத்தி கழனிகளாய் உருமாற்றி கல்வியுடன் தொழில் வளர்த்து கலை வளர்த்த கம்மவார் புகழ் நிலைக்க அம்மா ரேணுகாதேவி என்றென்றும் எம்மோடு எப்போதும் நீங்காதிரு. அந்திரிக்கு நமஸ்காரம். அந்திரு பாகுண்டாரா கம்ம சங்கமம் சம்பத்மார் மாட்டேடுன்னு இப்படி மன யூடியூப் சேனல் ஆரம்பிச்சேன்னப்பட்டு சின்ன அளவில் மன கையின உங்க தகவல் தொடர்பு சாதனை கொண்டாடலான்ட்டு என் நோக்கம் தொடர்ந்து ஆரம்பிச்சுக்குமே. இப்படி ஏறத்தாழ சப்ஸ்கிரைப்டு வியூவர்ஸ் ஒரு 5 பேர் மனசில் உண்டாரு, அன்சப்ஸ்கிரைப்டு வியூவர்ஸ் ஒரு 4-5 பேர் மனசில் உண்டாரு, மொத்தம் 10 பேர் மனசில் மன சேனல்னு ஃபாலோ செய்யாரு. அது முழுக்க முழுக்க மனம் மட்டுதான், கம்மாள் மட்டுனே மனம் ஃபாலோ செய்யற மாதிரி ஒரு பெத்த சாதனை தான் இது. பொதுவையின சேனல் கேசுட்டு அந்த சூசியதனிக்கான வாய்ப்பு உண்டு. அது கம்பரிகாணி ஹோசரம் பேசின சேனல்ல ஏறத்தாழ 10 பேர் மனசில் வியூஸ் மனக்கு அவைலபிள் ஆகி உண்டாது. அதே டைமிங் மட்டும் நின்று கம்மி உண்டாது. ஸ்வைப் சேரு அட்டன் மாதிரி மனக்கு ஒயிட்டி ஸ்டுடியோவில் மனக்கு டேட்டா செச்சாரு. தான் நே செப்பேதி ஏவோ சாதாரணங்க எடுத்து செப்பே மாதிரி லேது, நின்ற ஸ்டடி చేసి ఇది మన కల్చర్కి అవ్వునా లేదు మన కళాచారానికి దీన్ని ఒత్తొచ్చునా దీన్ని మన జనాలు ఒప్పుకుంటారా అంటే ఒక పెద్ద ఆరాయిచి చేసి దానికి వెనకదా దీని నిండా శ్రమం పైకి దాన్ని దీన్ని చేసుకుని ఉండాను. దాని నుంచి మీరు దీన్ని స్వైప్ చేయకుండా చేస్తే నా ఉడైపుకు ఒక అంగీకారం సిక్కు అనే దాని కాదుని మన జనాలకు మనం ఏం చెప్పేదానికి వచ్చేమో అంటే అనేదాన్ని ముడుసుగా నేను చెప్పిన దాని ఫలం నాకు ముడుసుకు దొరుకు. ఆ ఫలం ఏమిటంటే మనం ఏం చెప్పేదానికి వచ్చామంటనేది మన జనాలకు అందరికీ పోవాలంటే అనేది నా నోకం ఉండాలి. ఇంకా ఒకటి, మన కమ్మవారి కల్చరల్ అకాడమీ ఒకటి ఆరంభించి ఉండము. దాంట్లో పోయిన నెలలో ఒక మహాసంకల్పం ఉండేటువంటి నిగల్చి పెట్టుంటుంది. ఆ మహాసంకల్ప నిగల్చిన నోకం ఏమిటంటే ఆ టీనేజ్ ఉండే బిడలు అబ్బా అమ్మకు పాదపూజ చేయాల, అనక అబ్బా అమ్మ బిడలను ఆశీర్వాదం చేయాల. అప్పుడు మనకు పసిబిడలకు మనకు ఆయన బంధ నెరుకం కవ్వాలంటే అనేది ఒక నమ్మిక. ఏంటంటే ఇప్పుడు మనకు బిడలకు ఒక చిన్న గ్యాప్ ఉండే మాదిరి తా నాకు మనసుకు పడికినే ఉండాలి. చిన్న చిన్న బిడలు ఏదైనా కోపపడేరు, మనము బిడలపై కోపపడేమో, పేరెంటాలు కూడా పిలిస్తే వచ్చిల్లే, మనము పిలిచి పోయేదానికి ఆర్వం ఎత్తేమో లేదో అంటే అనే సందేహం వచ్చేసా. నేను ఏకదేశం అన్ని పేరెంటాలు కూడా పోయాను. ఆడ చూస్తే పెద్దవాళ్ళు మనము దా ఉండేమే కాదని ఆ టీనేజ్లు ఉండే బిడలు ఊరు వచ్చేయలేదు. సరిగా పేరెంటాల గుడికి వస్తేదా తెల్లారితాను ఒక అతనికి కూడా మాట్లాడుకుంటానప్పుడు అతను చెప్పారు, అదావు చదువు చదివే దానికి పోయిన మారుగా ఒక పలటానికి ఓ పలకల కలగానికి పోయేదే పేరెంటాల గుడికి పోయేదానికి సమం. ఆడ పోతేదే మన కల్చర్ ఏమిటి వాళ్ళకి తెలుసు. మన తలమలో మన వయసులో ఒక 55-60 వయసులో ఉండే వాళ్ళ నిర్వాహంలో మన పేరెంటాల గుళ్ళన్ని పూజలు చేసుకుని ఉంటాము, పౌర్ణమి పూజ చేసాము, పెద్ద పెద్ద పండుగలన్నీ సంవత్సరం ఒకపాలు 2 పాలు పెద్ద పెద్ద పండుగ కొండాడాము. మన వెనక ఆ గుడిని వళి నడిచి గుడికిపోయే ఒక కడమై ఉరిమై మన బిడలకుదా ఉండాలి. ఆ బిడలు ఉప్పుటి మట్టే గుడికి వచ్చి పోయి ఉంటేదా నా గుడినుడే నడమురై వాళ్ళకి తెలుసు. మన వెనక వాళ్ళు దానే రాబోయారు, వేరెవరన్నా రాబోయారా, లేదు వేరే ఏదన్నా ఒక వేరే మనుషులు పెట్టి మన గుడి నిర్వాహాన్ని చేయకూడదునా? మన వెనక మన బిడలు దాన్ని చేయబోయారు. ఎదురుగాలలో నిర్వాహం చేసేదానికి తగిది ఉండే బిడలు గుడికి రాకుండానే పోయికనే ఉంటే ఆ ఇళం తలమునిన్నారు కాను గుడికాడ. అన్నినే అబౌవ్ 40, 50, 60, 70 ఈ రేంజ్లో ఈ ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళు అక్కడ ఉంటాము. తక్కువ వయసు 18, 19, 20, 22 అనే వయసులు ఉండే వాళ్ళు వస్తేదా మనకెనక గుడిని నిర్వాహం చేసే ఒక అనుభవం వాళ్ళకి సిక్కు. ఇది ఒక పెద్ద కొర మన మన కమరికాల్లో. గుడికాడికే ఊరు వచ్చిర్లేదు అనేది అందరినీ కాలం కాలం చెప్పుకుని ఉండే ఒక కుట్రచాటుదా. ఆ కుట్రచాటు ఇంక మీద దయచేసి వద్దు. మన బిడలు పిలిచింది రండ ఒక నెలకు ఒకసారి పౌర్ణమి. ఆ పౌర్ణమి పూజ 2 గంటల వేళనో 3 గంటల వేళనో వచ్చి స్వామిని మొక్కేసి అందరికీ కూడా ఉండేసి మన సంతోషం పోడ్చాము. ఆ నిగల్చిని మన బిడలు మిస్ చేయకూడదు. అడుతుంది మన ఛానల్ పడుతున్న వరకు స్వైప్ చేయకుండా చూడండ, సబ్స్క్రైబ్ చేసి చూసే వాళ్ళని తొగ నిండా కమ్మిగా ఉంటుంది. అది కొద్ది అధికం కావాలా అంటే అనేది నా ఒక వేండుగోల్. అడుతుంది ఇది ఏదో ఒక వరుమాన అడిపడాలనో లేదేదో ఒక విధానం మనం ఒక స్వీయ లాభానికి కోసమే చేసే ఛానల్ కాదు. ఇది మన ఛానల్ పొరుతున్న వరకు మనం ఇచ్చే తగవలు అందరికీ పోయి చేరాలా అనే నోకం కదా మనం చేసుకుంటాము. వాట్సాప్ గ్రూప్లో ఒక చిన్న కార్యం నాడు ఆ మహాసంకల్పం చేసిన నాడు ఒక 30 బిడలు వచ్చి ఉన్నారు. 50 బిడలను ఎదురు చూసి పిలిచి ఉంటుంది. దాంట్లో వాన గురుచుకుంటుంది దాని నుంచి చిన్న బిడలు రాముడుదల అంత వానలానే ఒక 30 బిడలు వచ్చి ఉన్నారు. మనం ఒక కార్యం చేసినవి ఆ 30 బిడలకి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఇచ్చి కమ్మకుల సొంతంగా అంటే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందరినీ మెంబర్షిప్ వేసి ఉడుస్తుంది. ఏం నోకం అంటే 30 బిడలలో ఒక బిడ్డకు 29 బిడలు ఫ్రెండ్స్ ఉంటారు.
அதே மாதிரி ஒவ்வொரு வரைக்கும் 29 ஃப்ரெண்ட்ஸ் அட்னே முடிக்கணும் ஒன்று வீண லோக வீண சதுவுன்னு குறிச்சு வீண எதிர்காலம் குறிச்சு வீணில் ஒரு ஒரு வாட்ஸ்அப்ல மாட்டாடினோம் ஃப்ரெண்ட்ஷிப் கிரியேட் செய்யணுன்ட்டு மனம் நிம்மதி கொண்டுச்சு. மனப்பிடல் மனப்பிடல் கூட பழகியாரு அப்படின்ட்டு தைரியமே மனக்கு பாகு உண்டு. நான் கோசன் மரம் ஆரம்பிச்சுக்குமே அதை நடிச்சிட்டு வேற மாதிரி நடிச்சேன். ஏன் நடிச்சுனட்டு குரூப்னு ஏசி முடிச்சு கியூஆர் கோடு கிரியேட் செய்ய முதலாட்ட ஃபிளக்ஸில் விட்டுட்டுமே மீர் செப்பித்தே நம்புத்துறோம் ஏமா தலைவில் ஒகே நைட்டில் 115 மனுஷி ஒக குரூப்பில் ஃபார்ம் ஆகி போயினார். வாட்ஸ்அப்பில் பலவந்தங்க வச்சுக்கினே உண்டார் தெல்லவாறு வச்சேசினார் 1015 மனுஷன் வச்சேசினார். ஆனால் கம்மவார் கல்ச்சுரல் அகாடமி அப்படின்ற தானே மல்ல ஒக குரூப் போட்டு பெட்டுக்குமே ஆ குரூப்பில் ஏறத்தாழ 800 தாண்டி இப்படி போய்க்கணும் உண்டாது. மனமே எதிர்த்தோடு கொண்டு மாற ஜனால் 2000 மனுஷில் ஏறத்தாழ வேற வேற குரூப்னே இல்லை கேஸ் விட்டு 2000 மனுஷன் மன தகுதி பைக்குண்டாது. 2000 மனுஷனுக்கு என்ன லிங்க் அம்பேனு அதனால யூடியூப் சூசியது கொஞ்சம் கம்மி உண்டாது. மனக்கு காவல்சின நிகழ்ச்சி மனக்கு தேவையான நிகழ்ச்சி தான் மனம் பெட்டேவோம். வாட்ஸ்அப் குரூப்ல அதே மாதிரி தான் மன குடும்பானிக்கு மன கலாச்சாரானிக்கு மன பண்பாட்டுக்கு தேவையான நிகழ்ச்சி தான் நின்று செலக்ட் செய்ய நின்று ஆராய்ச்சி கணக்கு தான் நான் அப்லோட் செய்யணும். அந்தரும் மீர் அந்த பாக சூடாதா தயவுசெய்து 7 நிமிஷம் வீடியோ வேசானுட்டு தான் 2.17 ஆ எளவில் தான் ஆவரேஜ் வியூ டூரிஷன் சூப்பி அது பச்சினி காது. இங்கே மீர் அந்த தொடர்ந்து சூடண்டா தொடர்ந்து ஸ்வைப் சேகண்ட் செய்யாலா சூடாலா அட்ட சேஸ்தே மனக்கு வியூ ஜாஸ்தி அய்யதானிக்கு வாய்ப்பு உண்டாது. மன குரூப் இங்க பெத்தேதவு நிஜங்கனே செப்பாரு தகவல் தொடர்பு கோசரம் தான் தீனி மனம் ஆரம்பிச்சுட்டேமே காதுனி ஒக வருமான அடிப்படையில் லேது முந்திர மார்க்கன்னு லேது மனக்கு மனக்கிட்ட தொடர்பு காவாலா ஆ தொடர்பு ஏடாடன்னு பெட்டச்சுட்டு வாட்ஸ்அப் குரூப்லான்னு யூடியூப்ல மன பெத்தி சேசிக்க உண்டாம. ஆனால் இங்கே ஒரு தகவல் ஏமேட்டே மன குள்ளல்ல நிர்வாகிகள் நம்ம அதிக பொறுப்பு கொணிக்கு வச்சு தமிழ்நாடு முழுவதும் கம்மவார் கல்ச்சுரல் அகாடமி ஆரம்பிச்சு ஒகக ஊர்ல உண்டே கம்ம பிடலுக்குன்னு அப்பா அம்ம பாதானி அட்டி பூஜை செய்யதானிக்கு வாய்ப்பு கலகதே செய்யாலா அப்பா அம்மனு அப்பா அம்ம வாழ்னு பிடலுக்கு ஆசீர்வாதம் செய்யதானிக்கைனா ஒரு வாய்ப்பு மன கலகதே செய்யாலா தானி கணக்கா அப்படி அப்படி செப்பே மந்திரம் வச்சு நின்ற முக்கியமான மந்திராலு அப்பா அம்ம முக்கியத்துவம் ஏவேன்ட்டு செப்பி இச்சே மந்திராலு. இப்படி மனக்கு வாழ்க்கைன்னு ஒரு சின்ன கேப் உண்டாயின்னு செப்தி அது லேசுக்கு வெங்காய சருக்கு மாதிரி லேயர் பார்ட்டிசியன் ஆ நடுவில் உண்டே ஒரு தன்மை லேசு உண்டாது. இப்படியே மன தட்டு தானி தட்டி தட்டி சிம்பிடு சேர்த்துமிட்டே கரெக்ட் அயிப்போவு பத்ததி உடிச்சுவேமோ பெத்த இரப்பு கோட்டை மாதிரி பெத்தது அயிப்போவு ஸ்டீல் வால் மாதிரி அயிப்போவு அனகத்தான மனம் கிராக் செய்யது கஷ்டம். தான் நினச்சிதான் இப்படி மனம் கம்மவார் கல்ச்சுரல் அகாடமி தமிழ்நாடு முழுவதும் கம்மால் ஏடாடனி மெஜாரிட்டி உண்டாரோ எதுதி கிராமால குக்கிராமால் உண்டாரு சரி அன்னி கிராமாலல்ல போய் இதை பற்றி மனம் மாட்டாடி அப்பா அம்மனு பாதான் அட்டி பூஜை செய்யதானிக்கு ஆயின வாய்ப்பு கலக செய்யாலா அப்பா அம்மா பிடல் ஆசீர்வாதம் செய்யாலா தானி கணக்க ஆ பிடலுக்கு அதிகாரத்துடன் கூடிய அரசு பதவிக்கு வச்சேதானிக்கு ஆயின யூபிஎஸ்சி எக்ஸாம் Group 1-2 TNPSC இட்ட எக்ஸாம் ராசியதானிக்கு ஆயின சகல உதவி செய்யதானிக்கு மனம் தயாருண்டாமோ. தானி தோடுகா மீது தகுதி நான் செப்பேது ஏமிட்ட இப்படி உறவுகள் மேம்பட உறவுகள் வரங்களாகன்ற ஒரு புஸ்தகம் ராசுண்டாங்க ஆ புஸ்தகாన్ని மனம் அந்திரிக்கு மனம் அப்பேதானிக்கு தயாருண்டாமோ. ஈ புஸ்தகம் காவாலன்ன வாழ் மன வாட்ஸ்அப் குரூப்ல ஒரு சின்ன தகவல் இஸ்தே சாரு வாழ ஃபோன் நம்பர் வாழ போஸ்டல் அட்ரஸ் இச்சினேருட்டே ஈ புஸ்தகாన్ని வாழ்க்கு மனம் அப்பேதானிக்கு தயாருண்டாமோ. நின்ற மிக முக்கியமான புஸ்தகம் உறவுகள் வரங்கள் விட்டு வாழ்க்கை பாகுண்டு ஏன் காரணம் கனி உறவுகள் சாபங்க மாறக்கூடாது அண்ணன் தனி குறிச்சு நாசின புஸ்தகம் ஈ புஸ்தகாన్ని மனம் அட்ரஸ் அம்பினருட்டே வாழ்க்கு மனம் அம்பேதானிக்கு மனம் தயாரு உண்டாமோ. நான் நம்பர்னு செப்பேன் மீரு தயவுசேசி குறிச்சு பெட்டுக்கோண்டா குறிச்சு பெட்டுக்கினே ஒரு ஃபோன் చేస్తే சாலு ஆ ஃபோன் చేసి మాట్లాడనప్పుడు அட்ரஸ் மீ దగ్గర నేను అడిగినాను ఆ అడ్రస్ నేను పోస్టల్ పంపేశాను నా నంబర్ రాసుకోండా 6374282664 ఈ నంబర్ కి జస్ట్ ఫోన్ చేయండి. ఫోన్ చేసింటే అడ్రస్ తెలుసుకుని అడ్రస్ ని మా తబాల పంపేశాను. ఈ పుస్తకం అందరి చదవాల్సిన పుస్తకం పేరెంటల్ కూడా బిడలు పిలుచుకుంటాండ అడుతడుతు మన గ్రామాలలో నడిచే ఒక మహాసంకల్పం అంటే నిగల్చికి పరిపూర్ణ ఆదరవు కావాలా అంటే వేండుదల తోడుగా ఇప్పుడు నేను కూడా మాట్లాడుకుంటాను. ఇంకా వచ్చే కాలంలో మనం అందరూ చేరి మహాసంకల్పం అంటే నిగల్చిని కమ్మవారి కల్చరల్ అకాడమీ మూలంగా మనం తొడర్ను నడిపించాలా దానికైన నిర్వాహికలు దానికి అయిన ఏమేమని ప్రాసెస్ అని నడుచుకుంటాను దానిని ప్రాసెస్ చేసుకుని ఉంటాము దాన్ని మనం ఒట్టు ఉండి మనం అన్ని మంచి విధంగా చెయ్యాలంటే అనే మారుగా నేను మీ దగ్గర బయట కూడా పెట్టినాను. నమస్కారం సంతోషం.